భారత్ చేతిలో ఓటమి నుంచి పాకిస్తాన్ బయటపడలేకపోతుంది. మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం అటుంచితే గ్రౌండ్లో ప్రేక్షకుల తీరుపై పాకిస్తాన్ జట్టు చాలా కోపంగా ఉంది. దీంతో ఏకంగా భారత క్రికెట్ బోర్డు మండలి అనగా బీసీసీఐపై ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఓటమి బాధ అటుంచితే ఇప్పుడు పాకిస్తాన్ బాధ అంతా మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల తీరుపైనే. మొత్తం 132,000 సీటింగ్ ఉన్న ఈ స్టేడియం మొత్తం ఫ్యాన్స్తో నిండిపోయింది. అయితే వాళ్ళంతా దాదాపు భారత్ అభిమానులే. లైవ్లో మ్యాచ్ చూడాలని ఆశపడిన పాకిస్తాన్ ఫ్యాన్స్కి కనీసం విసాలు కూడా దొరకలేదు. దాంతో స్టేడియం మొత్తం నీలి సముద్రంలో మారిపోయింది. వాళ్ళంతా టైం దొరికినప్పటిలా పాకిస్తాన్ ఆటగాళ్ళను ఒత్తిడిలోకి నెట్టసాగారు. అయితే మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ పాకిస్తాన్ ఆటగాళ్ళు ఒక ఆట ఆడుకోవడం మొదలుపెట్టారు. టాస్ సమయంలో బాబర్ మాట్లాడేటప్పుడు ఫ్యాన్స్ అందరూ హేళనగా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ అవుట్ అయినప్పుడు ఏకంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇవన్నీ పాకిస్తాన్కి నచ్చకపోవడంతో ఈ జట్టు ఇప్పుడు దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు టెలిగ్రాఫ్స్ వార్తా సంస్థ పేర్కొంది. దీనిపై పీసీబీ చీఫ్ జాక్ ఆష్రఫ్ తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది. కాగా బుమ్రా బౌలింగ్లో రిజ్వాన్ అవుట్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంతమంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే భారత్ మ్యాచ్ ముందు పాకిస్తాన్ హైదరాబాద్ వేదిక నెదర్లాండ్స్ శ్రీలంకతో మ్యాచ్లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ విజయం సాధించింది. అలాగే ఈ మ్యాచ్ల్లో చాలామంది పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ నినాదాలు కూడా చేశారు. అలాగే పాకిస్తాన్ జట్టు భారత్ చేరుకున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో పాకిస్తాన్ జట్టును ఆహ్వానించడానికి ఎంతోమంది ఫ్యాన్స్ అక్కడకు చేరుకొని ఆ జట్టు ఆటగాళ్లతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.